సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రేపు సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న నీలం మధు యువసేన సభ్యులపై పట్టపగలు నడి రోడ్డుపై పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరులు ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ఆరోపించారు. తాము బీఆర్ఎస్ నాయకులుగానే కేసీఆర్ కు స్వాగతం పలకాలని ప్రయత్నిస్తే స్వయాన ఎమ్మెల్యే తమ్ముడు అందరూ చూస్తుండగానే దాడి చేయటం ఏంటని ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఘటనపై ఆధారాలతో సహా జిల్లా ఎస్పీ రమణ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులపై నియోజకవర్గంలో బెదిరింపులకు పాల్పడతారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తుండగా అది నిజం చేసేలా పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోవటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మహిపాల్ రెడ్డి రౌడీ అంటూ ప్రతిపక్షాలతో పాటు ఇటు కొంతమంది సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించడం కూడా పటాన్చెరు రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మేము యాక్చువల్గా అయితే ఈరోజు సీఎం సార్ ప్రోగ్రామ్ కొరకు ఎన్ఎంఆర్ యువసేన తరఫున మేము ఫ్లెక్సీలు వేయడం జరుగుతుంది. ప్రతిసారి చేస్తున్నాం ఫ్లెక్సీలు, ఈరోజు కొత్తగా ఏమీ వేయట్లేదు. ఈ ఫ్లెక్సీలను చింపేసి మా లేబర్ని కొట్టి మా సాయిరాజుని కొట్టి మేము అని చెల్లిపోతుంటే కారుని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి నీలం గుడెం మధు నిన్ను చంపేస్తారా, నేను ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పి నన్ను బెదిరించడం జరుగుతుంది. అది దాటి ఇంకొంచెం ముందుకొచ్చిన పొల్యూషన్ ముందు కారు అడ్డం పెట్టి కారు నుంచి 10 మంది వచ్చి మళ్ళీ సేమ్ అదే పొజిషన్లో కారు అద్దాలు పగలగొట్టడానికి చాలాసేపు ప్రయత్నించారు. కాళ్ళ అద్దాలు డోర్ వెళ్ళలేకపోవడంతో వాళ్ళు వెలిదిరిగి వెళ్ళిపోయారు. ఈ విధంగా ప్రతిసారి మమ్మల్ని భయాలకు గురి చేస్తున్నారు గూడెం మహిపాలన్న తమ్ముడు, వాళ్ళ కొడుకులు. మాకు ఆయన తొందర ప్రాణహాని ఉంది. రేపు మాకు ఏం జరిగినా నా కార్యకర్తలు కానీ మాకు కానీ ఏం జరిగినా మొత్తం బాధ్యత గూడెం మధుగారిది. నా పేరు మస్కూరి సాయిబాబు. నేను ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తని. సీఎం గారు పటాన్చెరు నియోజకవర్గం వస్తున్నారంటే తెలిసి మేము స్వాగతం పలకడానికి మా నుంచి ఎమ్మెన్ఆర్ యువసేన తరపు నుంచి ఫ్లెక్సీలు అరేంజ్ చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలు మీరు ఎందుకు వేస్తారు అని చెప్పి మా మీద దర్జనగా ఎమ్మెల్యే గారి అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులు మా పైన దాడి చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ తీసుకోవడానికి ఇవ్వడానికి మేము ఎస్పీ ఆఫీస్కి వచ్చినాము. మీరు తగిన మాకు రక్షణ కల్పించాలని ఎస్పీ గారిని కోరుకుంటూ మనం విక్రము గుడెం విక్రము మళ్ళీ మధుసూదన్ గారు బెదిరేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలమాది ముదిరాజు గారు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పటాన్చెరుకు విచ్చేస్తున్నందుకు వారికి స్వాగత తోరణంగా బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి మీద మా యొక్క ఎన్ఎంఆర్ యువసేన అందరూ కూడా చాలా ఉత్సాహంతో సీఎం గారికి వెల్కమ్ చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తుంటే ఈరోజు దౌర్జన్యంగా మా యొక్క ఎమ్మెల్సీ యొక్క వ్యక్తులు మా యొక్క కార్యకర్తలు కొట్టడం జరిగింది. మేము ఏం పాపం చేసినాం? సీఎం గారు వెల్కమ్ చేయడం తప్ప మేము బీసీలను రాజకీయం చేయొద్దా? మేము ఈరోజు మా నాయకుడు ఎన్నో ప్రతి కార్యక్రమం చేసినా సరే సీఎం కోసం మా యొక్క అభివృద్ధి పథకాలు చెప్పడానికి ఏ ఫ్లెక్సీ చేసినా చంపేస్తారు. మేము టీఆర్ఎస్ పార్టీలు లేమా? మేము వెల్కమ్ చెప్పొద్దా? మేము గౌరవంగా మా యొక్క సీఎం సార్ ఉద్యమకారుడు మా జిల్లా మా కాశీలకు వస్తున్నందుకు గౌరవంగా మేము తలెత్తుకొని మేము కార్యకర్తగా ఫ్లెక్సీలు వేస్తాం తప్ప ఇదెందుకు మాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తుంది? మాకు బీసీలని తొక్కేసాం చాలా అనుభక్తులు. మరి మేము ఏం తప్పు చేసాం? మేము బీసీలము, మేము ఉండొద్దా? ఇంత వ్యక్తిని మా యొక్క కార్యకర్తను కొట్టడమైంది. ఒకవేళ పర్మిషన్ లేదని చెప్తే ఒక ఆఫీసర్ చెప్పాలి, ఒక సీఐ చెప్పడమైంది. మీరు ఏ వద్దు ఫ్లెక్సీలు మీ ఊళ్ళో వేసుకోపోవడమైంది. ఒకవేళ పర్మిషన్ లేదంటే ఆప్తే చెప్తాం, కొట్టడం ఎందుకు? ఇంత దౌర్జన్యం చేసిన ఎందుకు? మా యొక్క నాయకుడు సీఎం కేసీఆర్ కోసం ప్రతి ఒక్కసారి చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన విలేజ్ విలేజ్లో తిరుగుతూ సీఎం కేసీఆర్ని మూడోసారి కూడా సీఎం మళ్ళీ సీఎం చేయాలని చెప్పేసి కంకణబద్ధ ప్రతి ఊరు తిరుగుతున్నాడు. మా యొక్క నాయకుడు ప్రతిరోజు సీఎం కోసం ప్రయత్నం ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాడు. ఈవెన్ ఏం తప్పు చేసినామని మా యొక్క నాయకుడి యొక్క కార్యకర్త కూడా మీకెందుకు సమంజసం అనేది మేము ప్రయత్నం లేరా? మా యొక్క నాయకుడు ఏమన్నా మీకు ఏమైనా అన్యాయం చేస్తుందా? మేము బీసీలము, మేము చేయొద్దు, రాజకీయాలు చేయొద్దా? ఈ యొక్క మా యొక్క ఇంకోసారి కూడా మా యొక్క ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలకు ఎవరికైనా కూడా ఏ ఆపద వచ్చినా ఎవరు ఇబ్బంది పెట్టినా ఇక్కడ నుంచి ఊరుకోగానే తెలియజేస్తున్నాం. మేము మా నీలమదన గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, ఉద్యమం ఎంత తెలుసు,
कार्यक्रम कष्ट नष्ट अभी मुख्यमंत्री गारु पुटंजेबी आये प्रेमाभिमान तो स्वागत पलकड़ा की भारी एन कटोटल जरूरत आ कटोटन ये नायक चपेर यह राजा इकन पटभद्र राशिटे चपंडी मैं कटो लेकिन अंत मैं समाज में पनचे गर्व गौरव चुपा की स्वागत पलकड़ तपेमें इधरी सत्त का मदन गारे कार्यक्रम में केसीआर गार कार्यलक्ष्य कावच्छ साधु मुबर कावच्छ एदो कार्यक्रम इन कार्यक्रम कदा अदे कार्यक्रम में सीट తీసుకొని మా గౌరవ నీల మదన గారు కేసీఆర్ గారు తోడుగా ఉంటూ ఇలా ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ తను కూడా తోడుగా కార్యక్రమాలు చేస్తున్నాడు అలాంటి నాయకుడిపై ఇలా ఫ్లెక్సీ జింపేస్తే ఇంతవరకు కరెక్ట్ సమయం తెలియజేస్తున్నా అదే కాకుండా మా కార్యకర్తలు మా ఎన్ని మరి వసిన సభ్యులు ఇలా ఫ్లెక్సీలు వేస్తుంటే వాళ్ళని కొట్టడం కూడా దౌర్జన్యం చేసి కొట్టడం ఇది కరెక్ట్ పద్ధతిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు దౌర్జన్యం చేస్తున్నారు కానీ మేము శాంతియుతంగా పనిచేస్తున్నాం ఇలా మా గౌరవనీయుల మా నీలమదన గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అతను చెప్పిన మాటకు మేము అందరం వెనుకబడి వస్తున్నాం కానీ ఏదో ఒక రోజు మా కష్టాన్ని చూసి గౌరవ కంపల్సరీ మీకు సగైన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాను.